శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లావేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు పి జగన్నాథరావు మాట్లాడుతూ పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు చక్కగా చదివి 100% ఉత్తీర్ణత కావాలన్నారు. మార్కులు తక్కువ వచ్చినట్లయితే క్షణికావేశానికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. ఫౌండేషన్ సభ్యులు మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. అలాగే క్లాసు పుస్తకాలకే పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జ్ పై దృష్టి సారించాలన్నారు. తొందరపాటు నిర్ణయాలతో తప్పుడు ఆలోచనలకు పాల్పడవద్దని సూచించారు. సో ఆ కూతురు కొన్ని కారణాల వల్ల చనిపోయింది. యాక్చువల్గా అయితే అతనికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే అతను బాగా పుట్టిస్తున్నాడు. అయినప్పటికీ తనకు ఒక కూతురు ఉంది. సో ఆ కూతురు కొన్ని కారణాల వల్ల చనిపోయింది. యాక్చువల్గా అయితే అతనికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈ అమ్మాయి